हाई फ्रेंड्स, वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल। इप्पुडु हाफ हैंड्स ब्लौज एला कटिंग चेयालनेदि मीकु चूपिस्तुन्नानु। इप्पुडु हाफ हैंड्स नि मुंदुगा लाइनिंग कट चेस्तुन्नानु। इप्पुडु डबल फोलिंग तीसुकोनि टू फोलिंग्स तीसुकुंटुन्नानु। ई विधंगा अंटे फोर फोलिंग्स लो फोलिंग चेसुकोवाली। अंटे हाफ हैंड्स अंटे नेनु 10 इंचेस मार्किंग चेस्तुन्नानु। लंगा जाकेट मीद गानी लेदा ब्लौजेस गानी देनिकैना यूज चेसुकोवच्चु हाफ हैंड्स अनेदि, ड्रेसेस गानी। ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్స్ లో ఫోల్డింగ్స్ తీసుకొని కింద ఎడ్జెస్ ని స్ట్రైట్ గా ఉండే విధంగా కట్ చేసుకోవాలి। మా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి। మీరు హ్యాండ్ పొడవును బట్టి ఇంచెస్ అనేది తీసుకోండి। నేను 10 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను పొడవు వచ్చి, అలాగే హ్యాండ్ లూజ్ వచ్చి కింద 6 ఇంచెస్ అయితే లూజ్ మార్కింగ్ చేస్తున్నాను। ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కచ్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు కింద మార్కింగ్ అయితే చేసుకోండి। ఇక్క నుంచి పొడవు తీసుకోవాలి। ఇప్పుడు లూజ్ వచ్చి 11 ఇంచెస్ తీసుకోవాలి। కరెక్ట్‌గా లూజ్ అనేది ఇప్పుడు 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి కచ్చు కోసం లోపలికి మార్కింగ్ చేస్తున్నాను లూజ్ అనేది। ఇప్పుడు పైన మార్కింగ్ దగ్గర నుంచి కింద మార్కింగ్ కి కలుపుకోవాలి। అలాగే పైన నుంచి 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి లోత్ అనేది ఆ మార్కింగ్ కి డ్రా చేసుకోవాలి। ఇప్పుడు స్టిచింగ్ పాయింట్ కి ఒక మార్కింగ్ చేసుకోండి। అలాగే ఎక్స్ట్రా కచ్చు కోసం మార్కింగ్ ఏ విధంగా క్రాస్గా మెజర్మెంట్ మార్కింగ్ చేసుకోండి। ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 2 ఇంచెస్ అయితే స్ట్రైట్ తీసుకోండి। ఇప్పుడు ఇక్కడి నుంచి లోత్ మార్కింగ్ చేసుకుంటూ చంక భాగం మార్కింగ్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి। ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి। మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి। మీరు షేర్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా షేర్ చేయండి। అలాగే పొడవు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి। షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి। ఇప్పుడు లోత్ తీసుకోవాలి। 2 లేయర్స్కి కూడా లోత్ అనేది రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకోండి। ఈ టిప్స్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది। ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోవాలి। ఇప్పుడు మనకి రైట్ సైడ్ వైపు సాఫ్ట్గా ఉంటుంది, అదొకసారి చూసుకుంటే రైట్ రాంగ్ అనేది ఈజీగా తెలుస్తుంది। ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి 4 ఫోల్డింగ్స్లో। ఇప్పుడు కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకొని కింద బాటమ్ అంతా కూడా గ్రీన్ వరకు కూడా ఫోల్డింగ్ అయితే చేసేస్తున్నాను, కాబట్టి పొడవు ఎంత అవుతుందో అంతవరకు చుట్టూరు కట్ చేసుకోవాలి। మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి। ఇప్పుడు చుట్టూరు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని కట్ చేసుకోవచ్చు। మీకు జారిపోతుంది క్లాత్ అనుకున్నట్లయితే పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోండి। ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ కూడా కట్ చేసుకోండి। ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకొని లోత్ తీసుకోవాలి। ఇప్పుడు లోత్ వైపు తీసుకొని మార్కింగ్ చేసుకోండి। మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పుడు లోత్ అనేది తీస్తున్నాను। ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా స్టిచింగ్ చేసుకోవాలి లోత్ పార్ట్। ఎప్పుడు కూడా స్టిచింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఎలా స్టిచింగ్ చేయాలనేది కూడా మీకు చూపిస్తున్నాను। ఇప్పుడు రైట్ సైడ్ వేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి। ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను సైడ్ ఎడ్జెస్ని। ఇప్పుడు ఈక్వల్గా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు। మనకి ఇది స్టిచింగ్ పాయింట్కి కరెక్ట్గా ఈ విధంగా వస్తుంది లూజ్ అనేది, కాబట్టి ఇప్పుడు స్టిచింగ్ పాయింట్ ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను। ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చి మనకి
రైట్ సైడ్ వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని పైన వేస్తాను. మీరు హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు రాంగ్ సైడ్ వేసుకొని చుట్టూరు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. నేను వెనక్కి తిప్పుతున్నాను కాబట్టి మెజర్మెంట్ అనేది పైనుంచి తీస్తాను. మెజర్మెంట్ని కరెక్ట్గా రెండు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి లోతు వైపు అనేది. మీకు జారిపోతుంది అనుకున్నట్లయితే పిన్స్ పెట్టుకోండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది ఎటువంటి డౌట్స్ లేకుండా. కాబట్టి రాంగ్ సైడ్ అది కరెక్ట్గా చూసుకోవాలి. మనకు అంచు అనేది తెలియడం కోసం పైనుంచి స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మనకి బ్లౌజ్ వచ్చి పింక్ వచ్చింది కాబట్టి నేను పింక్ వేసేస్తున్నాను దీనికి హ్యాండ్స్ కోసం. మీరు ఒకవేళ పట్టు లంగా జాకెట్ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి, లాస్ట్ వీడియోలో ఉంది. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి పట్టు లంగా బ్లౌజ్. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అందుతుంది. ఎందుకంటే స్టిచ్చింగ్ చూస్తున్నారు చాలామంది, కటింగ్ అడుగుతున్నారు కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. చుట్టూరు కూడా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ రాకుండా చూసుకొని సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్కి ఎక్కువ ఫోల్డింగ్స్ అవి వస్తుంటే ఆ చిన్న టిప్ పాటిస్తే సరిపోతుంది. ఒకసారి క్లాత్ లాగుతుంది అనుకున్నట్లయితే ఒకసారి ఈ విధంగా లాగి మనం స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి క్రొత్తగా చూసేవాళ్ళు. చుట్టూరు కూడా ఇదిగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు షార్ట్ అంటే పొడవు బ్లౌజ్కి లంగా జాకెట్ మీద జాకెట్కి అటాచ్ చేస్తున్నాను ఈ విధంగా. ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి లోతు బాగా. ఎప్పుడు కూడా మన హ్యాండ్స్ అనేది దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, ఫ్రాక్ కానీ డ్రెస్సెస్ కానీ కుర్తీస్ దేనికైనా మనం హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవచ్చు ఈ విధంగా. షోల్డర్ మిడిల్కి అనేది కరెక్ట్గా మిడిల్ పాయింట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. మెయిన్ ఫోల్డింగ్స్ రాకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. ఇప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు. మనకి లూజ్ ఎంత అవుతుందో చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. పైనుంచి ఈక్వల్గా మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి స్టిచ్ చేసుకొని కింద కట్స్ దగ్గర డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపులు కూడా మనం అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. వెనక పక్క ముందు పక్క కూడా కట్స్ దగ్గర ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ లైన్ కూడా వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.